చాలా దౌర్జన్యంగా నీచంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పరిస్థితి పైన ఎస్సీలు ఎస్టీలు వెనుబడిన వర్గాలు మైనారిటీ వర్గాలపైన బడుగు బలహీన వర్గాలపైన చేసే దాడులపైన ఈరోజు మేము నిరసన ర్యాలీ వెళ్ళి తద్వారా ప్రజలకు తెలియచేయాలి అసెంబ్లీలో పట్టుబట్టాలని మేము లోపలికి వెళ్ళాం దాన్ని మేము డిమాండ్ చేసే సందర్భంలో మీరు చూస్తే ఈరోజు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ తీసుకొచ్చారు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు ఆ చర్చలో వాళ్ళే మాట్లాడారు నేను కానీ అచ్చెనాయుడు కానీ మేము మాట్లాడకపోయినా మమ్మల్ని విమర్శించారు కడాను ఈ ముఖ్యమంత్రి నేను మొన్నే చెప్పాను ఒక ఫేక్ ముఖ్యమంత్రిని అతనికి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది ముందు పెన్షన్స్లో ఏం చేశారని ఒకసారి చెప్పి చూపి చూపిస్తాను దానికి మనం ఏ విధంగా అన్వయించాలన్నది నాకు అర్థం కావడం లేదు ముందు పెన్షన్స్ ఎూపేయండి సిమిలర్లీ అధ్యక్ష అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది దాకా అధ్యక్ష అంటే ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు అధ్యక్ష ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు వీళ్ళ పెన్షన్ల సంఖ్య ఎంత తెలుసా అధ్యక్ష నలభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు అధ్యక్ష అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంటే అక్టోబర్ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది దాకా వీళ్ళ పెన్షన్ల సంఖ్య నలభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు అధ్యక్ష మరి ఈ రోజు అధ్యక్ష ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు ఎంత తెలుసా అధ్యక్ష పెన్షన్ సంఖ్య అరవై ఒక్క లక్ష తొంభై నాలుగు వేల అధ్యక్ష డాష్ డ్యాష్ లో ఉండే ఫిగర్స్ ఇవన్నీ ఆరో డా డ్యాష్ బోర్డు ఈరోజు డ్యాష్ బోర్డు రెండో కలిపి చూపిస్తున్నాం ఇక్కడ ఇది అక్టోబర్ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది యాభై నాలుగు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇతను అసెంబ్లీలో చెప్పి నలభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు సారీ అక్టోబర్లో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఓకే అక్టోబర్లో యాభై లక్షల ఇరవై తొమ్మిది వేల నలభై ఏడు ఇక్కడ క్లియర్గా మీకు కనపడుస్తుంది అతను చెప్పింది నలభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు ఇక వేళ జాతకానికి వస్తే ఎన్నికల సమయంలోనే మేము ఇచ్చామని కారు కొతలు వస్తున్నాడు నేను అందుకే చెప్పాను గాలి మాటలు గాల్లో తిరగడం నీతిమాలిన మాటలు మాట్లాడడం ఎదురుదాడి చేయడం ఒక పరిపాటి అయిపోయింది అందుకే నేను చెప్పాను ఒకసారి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది జూలైలో వచ్చినప్పుడు చూపేయండి వరుసగా చూపించండి రెండు మూడు యాభై మూడు లక్షల డెబ్భై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు అంటే దీన్ని బట్టి చూస్తే అప్పటికి ఏప్రిల్కి జూలైకి తగ్గాయి సెప్టెంబర్కి యాభై మూడు వేల ఐదు యాభై ఏడు లక్షల ఏడు వందల యాభై మూడు ఇంకా తగ్గాయి అంటే వీళ్ళు వచ్చిన తర్వాత యాభై లక్షల ఇరవై తొమ్మిది వేల నలభై ఏడు ఉన్నాయి యాభై లక్షలు ఏప్రిల్ పంతొమ్మిదికి మళ్ళీ మేమున్నప్పుడే యాభై నాలుగు లక్షల పంతొమ్మిది వేలు ఉన్నాయి వీళ్ళు వస్తానే జూలైకి యాభై మూడు లక్షల డెబ్భై ఆరు వేలు తగ్గాయి సెప్టెంబర్కి యాభై మూడు లక్షల యాభై ఏడు తగ్గాయి ఫర్దర్గా తగ్గించారు నవ యాభై మూడు లక్షల యాభై ఏడు వేలు నవంబర్ యాభై మూడు లక్షల ఇరవై నాలుగు వేలు డిసెంబర్ యాభై మూడు లక్షల తొమ్మిది వేలు జనవరి యాభై రెండు లక్షల తొంభై వేలు అప్ టు జనవరి బాగా తగ్గించుకుంటూ వచ్చి అందరికీ తెలుగుదేశం అనుకున్న వాళ్ళు తీసేసి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలన్నీ నాటకాలని చెప్పి తేల్చడం కోసం ఈ ఫిగర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఆ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడితే జన్మభూమి కమిటీలు కలెక్టర్లు వాళ్లే చేశారని మాట్లాడుతున్నారు ఈరోజు గ్రామ వాలంటీర్లు లేదు చెప్తే అది ఫైనల్ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సానుభూతిపరుడైనా కార్యకర్త అయినా వాళ్ళకు పెన్షన్ కట్టు రేషన్ కట్టు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ నేను అడుగుతున్న మీరు చెప్పిన ఫిగర్స్ ఇక్కడ ఉండేదానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూడండి ఆర్ యు ఫేక్ ఫిలం ఫేక్ మీడియా పెట్టుకొని ఫేక్ న్యూస్ పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా వీళ్ళ తండ్రి ఆ రోజు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం దేశంలో పెన్షన్స్ ఇచ్చారు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేశాను వీళ్ళ తండ్రి వస్తేనే రెండు వందల రూపాయలు చేశాడు నూట ఇరవై ఐదు రూపాయలు ఆ నూట ఇరవై ఐదు రూపాయలు ఒక పన్నెండు వేల ఐదు వందల సార్లు చెప్పుకుంటాడు ఊరు ఊరికి పోయిదే చెప్పాడు నేను నూట ఐదు పెంచాను నేను నూట ఐదు పెంచాను చెప్పుకున్నాడు తర్వాత నేను వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు పది సంవత్సరాలు ఇచ్చారు నేను వస్తాను దాన్ని వెయ్యి రూపాయలు చేశాను ఫైవ్ టైమ్స్ పెంచాను ఆ తర్వాత ఎన్నికల కంటే ముందు రెండు వేలు చేశాం మీరేం చెప్పారు మూడు వేలు ఇస్తా అన్నారు ఎంత ఇచ్చారు రెండు వందల యాభై ఈ రెండు వందల యాభై ఆ నూట ఇరవై రూపాయలు కలిపితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇచ్చింది మేమిచ్చింది పద్దెనిమిది వందల డెబ్భై ఐదు ఎవరు గొప్ప మీరు గొప్ప ఇచ్చారు మీరు అంటే అసెంబ్లీలో నోటికొచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే ఏదైనా జరిగిపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఏదైతే చేయుత రాష్ట్రం అంతా తిరిగి చెప్పారు ఏం చెప్పారు మీరు ఇప్పుడు ఇది కూడా మీరు చూస్తే పెన్షన్ ఇప్పుడు ఏమంటాడు ఈరోజు గట్టిగా పట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ జూలైకి వాళ్ళ తండ్రి బర్త్డే రోజు ఇస్తారంట అది గొప్ప అనౌన్స్మెంట్ ఇంతవరకు ఏం చెప్పారు మీరు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా అన్నాడు ముందు ఒకేసారి ఇస్తా అన్నాడు తర్వాత ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఈ ఇయర్ ఇవ్వాల్సింది నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ తండ్రి పుట్టినరోజు ఇస్తాడంట అది పెద్ద గొప్ప ఇలాంటి ఆరో తెలుగుదేశం పార్టీ వచ్చుంటే ఆటోమేటిక్గా మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఈరోజు మొత్తం చూస్తే నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క బెనిఫిషియరీ నష్టపోతున్నారు దీనివల్ల ఒక్కొక్క లబ్ధిదారుడు నలభై ఐదు వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మన ఇస్తున్నటువంటి చేయూత ఈ చేయూత కార్యక్రమంలో మనం ఒకసారి చూస్తే ఆయన చెప్పిన మాటలు ఆ రెండు స్లైడ్స్ తెచ్చిపోయింది నలభై ఐదు ఏళ్లకే పెన్షన్ ఉన్న దాని మీద కొందరికి డౌట్స్ వస్తా ఉంది మీరు ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు అంటే ఇది నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ అనేది ఇది వాళ్ళు చూసిన తర్వాత ఇది దిస్ వాజ్ డెసిషన్ చేనేత ధర్మవరంకి నేను పోయినప్పుడు బిఫోర్ పాదయాత్రకు పాదయాత్ర వారం ఉందనుకుంటా ధర్మవరం పోయినప్పుడు దాదాపుగా ముప్పై ఏడు రోజుల నుంచి వాళ్ళకి అక్కడ నిరాహార దీక్ష చేయాలి నలభై ఐదేళ్లకి పెన్షన్ ఉన్న దాని మీద కొందరికి డౌట్స్ వస్తుంది మీరు ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు అంటే ఇది నలభై ఐదేళ్ళకి పెన్షన్ అనేది నేను వాళ్ళ చూసిన తర్వాత ఇది దిస్ వర్స్ ద డెసిషన్ చేనేత ధర్మవరంకి నేను పోయినప్పుడు బిఫోర్ పాదయాత్రకు పాదయాత్రకున వారం ఉందని అనుకుంటాను ధర్మవరం పోయినప్పుడు దాదాపుగా ముప్పై ఏడు రోజుల నుంచి వాళ్ళ నిరాహార దీక్ష చేయాలి అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ముప్పై ఏడు రోజుల నుంచి ఎందుకు జస్టిఫికేషన్ చేసుకున్న నలభై ఐదు సంవత్సరాల్లో ఎందుకు నేను పెన్షన్ ఇవ్వలేను వాళ్ళ కష్టాలు చూశాను నేను ఇస్తానని చెప్పాడు మీటింగుల్లో కూడా నేను ఇస్తానని చెప్పాడు తర్వాత వాళ్ళ బైబిల్లో రాసుకున్నాడంట ఏవని నేను ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తానని అంటే ఏడాదికి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే వాళ్ళు చెప్పిన దానికి దీనికి చూస్తే ఒక్కొక్క నెలకు మొత్తం సంవత్సరానికి పదిహేడు పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు నష్టం వస్తుంది అంతేనా మొత్తం కలిపితే ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు నష్టం వస్తుంది ఆ రోజు నువ్వు చెప్పిన మాట ఈరోజు నువ్వు ఇచ్చిన ఇది చూస్తే ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు నష్టం వస్తుంది మామూలుగా పెన్షన్ మూడు వేలు ఇస్తే ముప్పై ఆరు వేలు అవుతుంది మీరు సంవత్సరానికి ఇచ్చేంత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై దీనికి ఏమంటారు అంటే మీటింగ్లో ఒక మాట చెప్తారు రాసుకుని ఒకటి రాస్తారు ఇది నవరత్నాలు అంటారు ఇది ప్రజల్ని మోసం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా ఈ విషయంలోనే మా రామానాయుడు గారు ఫస్ట్ పెన్షన్స్ రేయిజ్ చేశారు పెన్షన్స్ రేయిజ్ చేసి ఎక్కడ లేని రోషం వచ్చింది ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని మా రామానాయుడు గారు వాస్తవాలు చెప్పితే మీరు పడ్డారే వాస్తవాలు చెప్తే ఇప్పుడు అడుగుతున్న నేను ఈ ఫిగర్స్ మీరు అవాస్తవాలు చెప్పారు అసెంబ్లీని తప్పుదారి పట్టించారు ఒక ఫేక్ న్యూస్ చెప్పారు ఇది ఏమాత్రం కూడా సబబు కాదు దీనికి మిమ్మల్ని ఏం చేయాల రెండవసారి ఆయన చెప్తున్నాడు ఏం చెప్పాడు ఆయన మీరు మరిగా అనౌన్స్ చేశారు తర్వాత మీరు ఇవన్నీ మా మాట మాట మార్చారు ఇది మోసం కాదా అని అడిగాడు దీనివల్ల నష్టపోయారా లేదా అని అడిగాడు ఆ విషయం చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి మీ వివరణ ఇచ్చుకోవాలి సభ్యుని పట్టుకొని డ్రామా అని ఎంత అసం మీకు లెక్కలేని తనవా మీకు దానిపైన మా వాళ్ళందరిలేసి జైలు రెడ్డి అన్నారు దీనిపైన రామానాయుడు ఇంక అసెంబ్లీకే రావకూడదు తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీకి రాకూడదు ఒక నిమిషం ఉండకూడదు మీ తాత జాగిరి అసెంబ్లీ ఇది ప్రజాస్వామ్యం గుర్తుపెట్టుకో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఒకసారి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడో ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రావాలి అన్నాడు అడ్డంగా అసెంబ్లీలో కూర్చుంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా నేను వచ్చా నేను ఆ రోజు చెప్పచ్చు నువ్వు నేను పిలవడానికని అది బాధ్యత ఉద్యోగ ధర్మం ప్రజాసేవలో ఉండే బాధ్యత ఎందుకు నేను వచ్చాను ముఖ్యమంత్రిగా వచ్చాను ముఖ్యమంత్రిగా అడిగాడు అతను అడగడం సబబు కాదు నాకు తెలుసు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఈవెన్ దెన్ అడిగినప్పుడు నేను ఎక్కడో ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి మళ్ళా అసెంబ్లీ సుజావగా నడిపాము మొన్న మీ అజం అసెంబ్లీ ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు వాయిదా వేస్తారు మీరు అసలు పెట్టరా మీరు ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలు ఇవన్నీ ఏంటి మీ గర్వం ఎక్కడ ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు అంటే మాట్లాడితే ఈయన మాట్లాడకూడదు అసలు నాకు మైకే ఎవరు అపోజిషన్ లీడర్గా ఈయన ఎన్ని మాట్లాడాడు ఆ రోజు ఎంత దౌర్జన్యాలు చేశాడు స్పీకర్ మీద అన్ని దౌర్జన్యాలు చేసి ప్రతి ఒక్క విషయంలో మైక్ తీసుకొని వాకౌట్లు చేస్తే మేము వాకౌట్ చేయడానికి మాకు అధికారం లేదా ఈ స్పీకర్ని అడుగుతున్నా అంటే మీ అహంభావం ఏంటి ఈ అసెంబ్లీ ఇంత నాసిరకంగా పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోతూ కనీసం ఆ చర్చలో మీకు ఉందాతనం లేకుండా మా రామానాయుడు ఒకడు మాట్లాడితే ఎంతమంది మాట్లాడారండి మీ వాళ్ళు బొత్స కన్నబాబు విశ్వరూపు ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఒక పది మంది మాట్లాడతారా మీరు అంటే ఎదురుదాడు చేపిచ్చినాం పది మంది ఎదురుదాడి చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు తృప్తి చెందకుండా మాకు మైక్ ఇవ్వకుండా ప్రివిలేజ్ మోషన్ పంపిస్తారా ఎవరి ఎవరి మీద పంపించాలి ప్రివిలేజ్ మోషను మీ మీద పంపించాలి మా మీద కాదు తప్పుడు సమాచారం హౌస్కి ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అర్హత లేదు ఒక మాటలో చెప్పాలంటే ఈయన ఒక జీరో ముఖ్యమంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రి నేను ఆ విషయం అడుగుతున్నా ఇవన్నీ చూసిన తర్వాత మీరు సమాధానం చెప్పండి ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా ఏంటి దాడులు ఏంటి అనాగ అనా అనాగరికం ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో నోరు తెరిస్తే నోరు ముయించదని ప్రయత్నం చేస్తారా ఎక్కడికి పోతున్నాం మనం అదే మరి ఇంకొక ఎమ్మెల్యే స్వామి ఆయన ముందుకొచ్చి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆయన కూడా అరిస్తూ ఉంటే ఇది మంచి బాధ్యత కాదు అని అరిస్తే రామానాయుడు పైన దౌర్జన్యానికి వస్తా ఉంటే ఆయన అరిస్తే అందరూ వచ్చి ఆయన మీద పడతారా ఏమనుకుంటున్నారు మీరు ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా అదే నేను చెప్పి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే మాటలు చూసి సరే కొంతమంది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ లాంగ్వేజ్ నాకు రావు అవన్నీ మాకు నోరు లేదా చేత కదా మాకు ఆ భాష తిట్టడానికి సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి ఎప్పుడైతే సభ్యత సంస్కారం అడ్డొస్తా ఉంటే అది ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా ఉన్మాదులు మారిగా ప్రవర్తిస్తారా రెచ్చిపోయి ప్రవర్తిస్తారా ఈరోజు కూడా నాలుగో రోజు మమ్మల్ని సస్పెండ్ చేయడం ఆయన పైన దాడి చేయడానికి పోడు ఒక ఎస్సీ ఎమ్మెల్యే పైన దాడి చేయడానికి వస్తారా మీరు అంటే ఇంకా ఇది ఏ విధంగా వర్ణించాలి నాకైతే అర్థం కావడం లేదు అసలు స్పీకర్ మాకల్లా చూడడం మానేస్తున్నాడు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏంటి అంటే మీరు ఇదే విధంగా ఏకపక్షంగా అసలు నడుపుకుంటారా నడపండి చూస్తాం మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ప్రజల కోసం పనిచేస్తాం వదిలిపెట్టాం అదే సమయంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఈరోజు డీబీఆర్ అన్నారు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అన్నారు డీబీఎస్ ఏంటండి మీరు ఇచ్చేది మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం టైంలో ఇచ్చిన డబ్బుల్లో మీరు ఎంత ఇచ్చారు నేను అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాళ్ళు పెట్టిన బడ్జెట్లోనే వాల్యూమ్ సిక్స్లో ఇరవై తొమ్మిదిలో పేజీ ఇరవై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం కోసం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం పంతొమ్మిది ఇరవైలో ఖర్చు వేసి రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఇవన్నీ కూడా ఏం చే అంత మును పద్దెనిమిది పంతొమ్మిది అయితే ఐదు వేల నాలుగు నలభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెడితే ఇప్పుడు ఏం చేస్తున్నారు దామాషా ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టినవన్నీ లెక్కేసి అమ్మఒడి ఇంకోటి ఇంకోటి అన్ని లెక్కేసి మేము ఇరవై వేలు ఖర్చు పెట్టాం పదివేలు ఖర్చు పెట్టామంటున్నారు ఆ లెక్కను వేసుకుంటే ఈరోజు యాభై పర్సెంట్ ఉంటే బీసీలకు ఎంత ఖర్చు పెట్టాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ విషయం నేను చెప్తున్నా బీసీలని మోసం చేయొద్దండి ఒక దీంట్లోనే కాదు అన్నిట్లో అడుగు అడుగున అన్యాయం ఒక పదవే కాదు ఈరోజు మీరు చూస్తే వీళ్ళ బీసీ న్యాయం ఎంతుందంటే మనం ఒకసారి చూసినప్పుడు రిజర్వేషన్లు లోకల్ బాడీలో రిజర్వేషన్లు పోయినాయి దీనివల్ల దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఏడు వందల పదిహేడు వేల రెండు వందల యాభై ఉద్యోగాలు పోయినాయి అంత ముప్పై మూడు పర్సెంట్ మేము పెంచుకుంటూ వస్తాయి తెలుగుదేశం పార్టీ టైంలో అది ఇరవై నాలుగు కంటే తగ్గించి బీసీలకు ద్రోహం చేసింది మీరు కాదా అని అడుగుతున్నా మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం మీరు ఏమాత్రం పట్టించుకోకుండా ఇది చేశారు ఇంకొక పక్కన నిన్న గ్లారింగ్ ఎగ్జాంపుల్ నిన్న జరిగింది వైస్ ఛాన్సలర్స్ నియామకం పన్నెండు వేశారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాదరెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం నాగేశ్వరరావు బీసీ కుమార్ వేశాం వెంకటేశ్వర యూనివర్సిటీ దామోదరం ఎస్సీ మాల రాజేంద్ర ప్రసాద్ కాపు మీరు రాజారెడ్డిని వేసుకున్నారు రాయలసీమ మేము ప్రొఫెసర్ నరసింహులు బీసీ వ్యూవర్స్ ఏవి ప్రసాదరావు ఎస్సీ మధి మీరు ఎవరిని వేశారు ఆనందరావు ఎస్సీ ఒక్కడినే వేశారు కృష్ణదేవరాయ రాజగోపాల్ బలిజా రహంతుల్లా ముస్లిం నేసాం మీరు రామకృష్ణారెడ్డి వేసుకున్నారు ద్రవిడ యూనివర్సిటీ ఈ సత్యనారాయణ బీసీ ఈడీగా నేసాం ఎడ్ల సుధాకర్ ఎస్సీ మాల వేస్తే మీరు తుమ్మల రామకృష్ణ బీసీ ఒకరు నేసారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం దుర్గాభవానికి కమ్మన ఒక ఆవిడ నేస్తే మీరు జమునారెడ్డిని వేశారు వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ హరిబాబుని మేమేస్తే బీసీని మీరు పద్మనాభరెడ్డిని వేశారు ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దామోదర్ రెడ్డి మేమేస్తే మీరు విష్ణువర్ధన్ రెడ్డిని వేశారు సిమ్స్ యూనివర్సిటీ డాక్టర్ సుబ్రహ్మణ్యం బీసీ వేస్తే మీరు వెంగమ్మ రెడ్డిని వేసుకున్నారు మేము రవికుమార్ బ్రాహ్మీణ్ కూడా వేసాం రామచంద్రారెడ్డిని మేము మేమేస్తే మీరు సూర్య కళావతి రెడ్డిని వేసుకున్నారు త్రిబుల్ ఐటీ ఛాన్సలర్గా రాజురెడ్డిని మేము పెడితే మీరు కేసీ రెడ్డిని పెట్టుకున్నారు కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మేము విజయరాజుని పెడితే మీరు హేమచంద్రారెడ్డిని పెట్టారు ఏది సామాజిక న్యాయం మీది సామాజిక న్యాయమా ఒకే కులాన్ని వేసుకొని మీరు సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడతారు మీకు అర్హత ఉందా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారా మీరు నిద్ర లేస్తే అటాక్ చేయడం తప్ప ఇంకోటి కనపడదు మీకు ఒక్క నిర్ణయించిన పోస్టింగ్స్లోనే ఇన్ని ఉంటే మిగిలిన పోస్టింగ్స్లో మీరు ఇన్న వేసుకున్నారు బీసీలకు ఎక్కడ న్యాయం చేశారు ఎస్సీలకు ఎక్కడ న్యాయం చేశారు మైనారిటీకి ఎక్కడ న్యాయం చేశారు వీళ్ళకి అర్హులు లేరా సమాధానం చెప్పండి అసెంబ్లీలో కూర్చొని భజన లేచి ఎగరతారు ఒక్కొక్కరికి ఏదో పూన కూర్చోటి ఎగరతారు మీకు తెలియదా ఇవన్నీ కనపడవ ఇవన్నీ ఐదు మంది అడ్వైజర్లు జిల్లాల వరకు పనిచేసుకున్నారు విశాఖపట్నంలో విజయసాయిరెడ్డికి ఏం పని సెటిల్మెంట్ తప్ప మూడు జిల్లాలో ఎవరు ఉండాలండి బీసీలు ఉన్నారు వాళ్ళు చేసుకోలేరు వాళ్ళ పనులు మీ పార్టీలో బీసీలు లేరా ఆ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో చేసుకోలేరా మీ పెత్తనం ఏంటి అక్కడ పోయి ఈస్ట్ గోదావరి జిల్లాలో మనం చూస్తే ఈరోజు రామానాయణ్ణి అవమానం చేస్తారు మొన్న తిట్టరాని భాషలో ఆ కాకినాడ ఎమ్మెల్యే మా డిప్యూటీ సీఎంని అతి నీచంగా మాట్లాడతాడా ఆ మాట కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఓటు చెప్తే బాగుండదు కానీ అది కూడా ప్రజలకు తెలియాలి లంజా కూడా కాంటావా ఎంత గర్వం ఉండాలి మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక బీసీని పట్టుకొని ఇష్టప్రకారం మాట్లాడతావా ఈ ముఖ్యమంత్రి ఒక సీనియర్ బీసీని వాళ్ళ పార్టీ వాడిని కడాను వాడింటికి పంపిస్తారా మళ్ళా క్షమాపణ చెప్పిస్తాడా ఇదే బీసీలకు మీరు ఇచ్చే న్యాయం అంటే చేస్తారా బీసీలు మీకు ఏమనుకుంటున్నావు అంటే మీ యొక్క అరాచకానికి మీ దౌర్జన్యానికి అడ్డు ఆపు లేకుండా పోయి ఇంకొక పక్కన చూస్తే ఆ సుబ్బారెడ్డి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆయన ఇన్ఛార్జ్ ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో మేనేజర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం అంతా పెత్తనం ఆయన ఒక పెద్ద పోటుగాడు అన్ని కేసులు ఆయన డీజీపీ కూడా డిఫాక్టివ్ డీజీపీనే సాయంత్రం అయితే అకౌంట్స్ అన్నీ వెళ్ళిపోవాలి ఇంటికి ఏటీఆర్ రిపోర్ట్ సభ్యాలి ఆయన ఒక పెద్ద నాయకుడు ఈరోజు రాష్ట్రం నిన్నటి వరకు ఆయన ఒక మేనేజర్ సాక్షిలో అలాంటి వాడు పెద్ద నాయకుడు ఇప్పుడు ఆ నాయకుడు మా యొక్క డెసిని నిర్ణయిస్తాడు ఆయన ఆయన ఇంట్లో కూర్చొని ఎవరి మీద కేసులు పెట్టాలి ఏ తప్పుడు కేసులు పెట్టాలి ఇవన్నీ నిర్ణయించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు ఏమనుకుంటున్నారు మీరు ఇంకొక జిల్లాలో చూస్తే ఇంకొక ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఒక కొన్ని జిల్లాలు ఈ నలగరిని మీరు పెట్టుకొని రాష్ట్రాన్ని పంచుకొని చెప్పారు విశాఖపట్నం కాదు ఈ నల్లగరిని పెట్టుకొని రాష్ట్రం అంతా పంచుకుంటూ మీ ఇష్ట ప్రకారం ఇంకొక పక్కన ఆ రామచంద్రారెడ్డి మొత్తం అన్నీ కూడా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా రాచకాలు చేస్తూ మీరు ముందుకు పోతూ ఇవన్నీ చేస్తారు ఏ ప్రోగ్రాం ఇచ్చారు చెప్పండి మీరు ఈరోజు విదేశాల్లో విదేశ విద్య కోసం మేము ఇస్తే విదేశ విద్య కోసం ఇచ్చిన వాళ్ళు పాపం వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేకుండా వాళ్ళు యూనివర్సిటీస్ పంపిస్తూ ఉంటే దిక్కు దోచనే పరిస్థితికి వచ్చారు దాంట్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు కాపులు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియకుండా పోయారు ఈరోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు బ్రాహ్మిన్ వైశ్య కార్పొరేషన్ వారికి ఎంత డబ్బులు పెట్టారో చెప్పండి సబ్ల్యాన్ పెట్టారు మీరు ఎస్సీ ఎస్టీలకు ప్లస్ బీసీలకి ఎంత అమలు చేశారో చెప్పండి అమలు చేయకపోతే నేరం అవునా కాదో చెప్పండి మీరు మామూలు పోగ్రాములన్నీ కూడా దీంట్లో కలపడానికి మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం సబ్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్ జనరల్ ప్రోగ్రామ్స్ వస్తే ఆ ప్రోగ్రాములు అమ్మవడో లేకపోతే ఆటో డ్రైవర్లకి ఇచ్చేదో ఇచ్చేదో అవన్నీ కలపడం కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతు రుణమాఫీ ఇచ్చాం నిరుద్యోగ భృతి ఇచ్చాం పసుపు కుంకుమిచ్చాం పండుగ కానుకలు ఇచ్చాం పింఛన్లు అన్నా క్యాంటీను సీఎంఆర్ఎఫ్ తీసేసాడు ఇవన్నీ తీసేసి మళ్ళా మేము ఆ రోజు సప్లైన్స్ పెట్టి అందరికీ న్యాయం చేస్తే అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విపరీతంగా పన్నులు అది నేను రేపు వస్తాను మళ్ళీ ఆ విషయంలో ఈ ముఖ్యమంత్రి సిఎంఆర్ఎఫ్ ఆపేశారు బీమా లేదు నిన్న మీరు చూస్తే ఫస్ట్ డే నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని మేము పోడియం దగ్గర కూర్చున్న తర్వాత రాత్రి మీరు డబ్బులు కట్టారు అది కూడా కట్టారు కాదు డబ్బులు రిలీజ్ చేశామని ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అగ్రికల్చర్కి వెళ్ళాలా అగ్రికల్చర్ నుంచి ఫైనా ఇన్సూరెన్స్ కంపెనీలు పోవాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలో అప్పుడే వస్తుంది దాన్ని మభ్యపెట్టడం కోసం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు మీరు దొరికిపోయారు అడ్డంగా మీ యొక్క ఫేక్ కానీ మీ యొక్క గాలి మాటలు కానీ కట్టి పెట్టే విధంగా చేస్తే రాత్రి పంపించి ఆ విధంగా చేసిన మీరు దొంగల మీరు తప్పు చేశారా మేము తప్పు చేసామా అపోజిషన్ పార్టీ రైట్ ఒకటి రెండు విషయాలు కట్టే చెప్తాం చెప్పినప్పుడు మీరేం చేయాలో వాస్తవాలు ఇది కాదని రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి స్ట్రైటెన్ చేయండి కానీ మీ దగ్గర రికార్డ్స్ పెట్టుకో ఫోర్ చేసి మీరు మాట్లాడడం పరమ నీచం గవర్నమెంట్ రికార్డ్సే మీరు ఫోర్జరీ జిరీ చేసే పరిస్థితి వచ్చారంటే మీరు నేర కట్టిన నేరస్తులు కరుడ కట్టిన కట్టిన నేరస్తులు మీరు ఏమైనా చేస్తారు ఇంకా ఈ పెన్షన్స్ విషయంలో మీరు అమారిగా మాట్లాడారంటే మీరు ఏమైనా చేయగలుగుతారు ఇంకా మొన్న కూడా మేము కట్టేసామని చెప్పి గట్టిగా పట్టుకో తర్వాత రాత్రిలో కట్టారంటే ఇంక దీనికి ఏమన్నా వెళ్ళి ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఇవన్నీ మాట్లాడడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాడులు ఎంత విపరీతం అండి ఈరోజు ఉమెన్ పైన దిశ చట్టం నేను అడుగుతున్నా ఎంత ఫేక్ గవర్నమెంట్ అండి ఇది ఆ రోజేం ఏం అంటే అసెంబ్లీలో తెలంగాణలో ఇదే మరిగా ఒక అమ్మాయి పైన దాడి తిరిగినప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ అసెంబ్లీలో తీసుకొని మేము దిశ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం ఎవడైనా సరే ఇరవై నాలుగు గంటలు వాడిని పనిష్ చేసేస్తామని నేను చెప్పాను ఓపి పట్టు నీకు అర్థం కావడంలా నువ్వు కొత్త ముఖ్యమంత్రి నీకు తెలియదు సబ్జెక్టు నేర్చుకోవాలి తపన కూడా లేదు నీకు అనుభవం కూడా లేదు అంతవరకు నువ్వు రాజకీయాలు యాక్టివ్గా కూడా లేవు నేను ఆ రోజు చెప్పాను కేసీఆర్ విషయం చెప్పి చెప్పాను నేను నీకు అనుభవం లేని వాడివి నేర్చుకుని నీకు పట్టాలా నా ఇష్టం వచ్చి చేసేస్తానడం తప్పది నీకేం తెలుసు సబ్జెక్టు కనీసం బిజినెస్ రూల్స్ అంటే తెలుసా నీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుసా సెక్రటరీ రూల్స్ తెలుసా లేకుంటే ఇంకొక ఫైనాన్షియల్ కోడ్ తెలుసా ఏమి తెలియవు నీకు నువ్వు నేర్చుకో అని చెప్పా లేదు చూస్తున్నారు పంపించేసా అన్నాడు పంపించి చట్టాన్ని తీసుకొచ్చి చట్టం వచ్చిన తర్వాత ఎవరైనా బుద్ధుండేవాడు చట్టాన్ని గెజిట్ నోటిఫికేషన్ చేయాల ఇక్కడొచ్చే చట్టాలు గవర్నర్ నోటిఫై చేస్తాడు అదేవిధంగా కొన్ని చట్టాలు కన్కరెంట్ లిస్టులో ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళు ఫైనల్గా నోటిఫై చేస్తారు కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటే సెంట్రల్ లిస్టులో వాళ్ళు చేస్తారు మనకు అధికారం లేదు ఇవి కూడా ఫండమెంటల్ తెలియకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినట్టు నేను లేస్తే ఏమైనా చేస్తానని ఇష్టానుసారంగా చేసి మొత్తం ఆ చట్టాన్ని ఢిల్లీకి పంపించి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తారండి ఎవరిన బుద్ధి బుద్ధిండేవాళ్ళు దిశ పోలీస్ నేను కట్టిన పోలీస్ స్టేషన్ రంగులు వేసుకుని రిబ్బన్ కట్ చేస్తే టిక్కర్ సీఎం దిశ చట్టం అమలులోకి వచ్చేసింది ఏమనాలండి ఇన్ని ఇన్ని ఎట్లా ఏ ఏ విధంగా అన్వయించాలి రాష్ట్ర పరుం కావాలి ఇలాంటి వాళ్ళతో అది అయ్యింది అది అయ్యి వస్తే ఇక్కడికి రివ్యూ చేస్తున్నాడు ఒకసారి చూశాను నేను దిశ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాడు అతనమై కూడా మనమ మాయకులమా ప్రజల మాయకుల మేధావుల మాయకుల నాకైతే అర్థం కార్మాన ప్రసాద్ రావు మాట్లాడాడు బెలా మాట్లాడాడు ఎక్సలెంట్ హ్యాండ్ టు హిమ్ ఆయన మాట్లాడే మాటలు అది కూడా కాదు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని మార్చేయడానికే పుట్టాడంట అందరూ మేధావులు విమర్శించకూడదంట ఇంత రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఈరోజు కూడా మీరు చూస్తే అప్పుల మీద అప్పులు చేసి కడాన సురేష్ ప్రభు లాంటి వాడు ఒక లెటర్ రాసి నిర్మలా సీతారామన్కి ఈ రాష్ట్రం దివాలా ద్వీక మనపు మీరు జాగ్రత్త పడకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది జాగ్రత్త పడండి అని వారు చెప్పే పరిస్థితి వస్తే ఈ సంవత్సరం ఆదాయం కంటే అప్పులు ఎక్కువ చేసి బకాయిలు ఎక్కువ పెట్టుకొని కట్టెటి కూడా కట్టకుండా పెత్తనం చేసే ఈ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో సంక్షేమాన్ని ఇవ్వగలుగుతారండి డబ్బులు సంపాదించే తెలిస్తే ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధి అభివృద్ధి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ వస్తుంది అది కూడా ఫండమెంటల్ రూల్స్ తెలియకుండా భజన పరులు కొంతమంది తయారయ్యారు ఆయనకి ఎంత భజన చేస్తే అతను మాట్లాడుతుంట అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తి మంచివాడైతే కొంచెం అటు ఇటు రాజ్యాంగం ఉన్న మంచి ఫలితాలు వస్తాయి రాజ్యాన్ని అమలు చేసే వ్యక్తి రాజ్యాంగం మంచిదైనా నేను బాగా రాసిన చెడు వ్యక్తులు వస్తే ప్రజలకు న్యాయం జరిగింది జరగదు అని చెప్పాడు దేనికి చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డిని చూసే చెప్పాడు ఆ విషయమే కోర్టులు చెబుతున్నాయి దాన్ని వక్రీకరించి తను మాట్లాడుతున్నాడంటే సంపాదించేది తెలియని వాళ్ళు సంపద సృష్టించేది తెలియని వాళ్ళు ఏం పస్తారండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే దిశ చట్టం పెద్ద ఫార్స్ ఈరోజు మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని మాట్లాడలేరు ఎందుకు వీళ్ళ హ్యాలోనెస్ బయటపడుతుంది అన్నాడు మీరు ముందు పేరు మేము ఇస్తున్నామని చెప్పి ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడం చాలా బాధేస్తుంది చాలా ఆవేశం కనీసం మా వ్యూస్ కూడా ఎరకుండా పోవడం చాలా బాధాకరం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మూడు వందల పది మంది మహిళల పైన దాడులు జరిగాయి ఈరోజు ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ లేదు మొన్న విజయవాడలో ఇంట్లో ఉన్న దివ్య తేజస్సుని గొంతుగో చంపేస్తే తాడేపల్లిలో ఉండే ముఖ్యమంత్రికి తీరిక లేదు పాపం చాలా బిజీ ఇంట్లో నుంచి బయట రాలేడు వాళ్ళని ఈయన దగ్గరికి పిలిపించి మాట్లాడతాడు ఈయన తండ్రిని చనిపోయినప్పుడు కొంతమంది చనిపోయారు మామూలుగా కూడా వాళ్ళందరూ ఈయన తండ్రి చనిపోయిన దాన్ని జీర్ణించుకోలేక హార్ట్ అటాక్ చనిపోయారని హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు కూడా నేచురల్ డెత్ల్ని ఆ హార్ట్ అటాక్ చనిపోయారు మనోవేదన చనిపోయారని సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ రోజు పలకరింపులు చేశాడు ఓదార్పు యాత్ర మీ తండ్రి చనిపోయాడని అందరికీ ఒకటేసారి ఇమ్మన్నారు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులన్నీ ఇచ్చేయచ్చు కదండి ఒకసారి పిలిపించండి ఇచ్చేసాడని చెప్పారు అప్పుడు ఇవ్వకుండా ఇంటింటికి పోయి రాజకీయం చేసిన మీరు ఈరోజు విజయవాడ నడి బొడ్డులో దివ్య తేజస్సుని చనిపోతే పేరెంట్స్ని పిలిపించుకుంటారా అబ్దుల్ సలాం చనిపోతే తన కుటుంబం మొత్తం నలుగురు ఆత్మ ఆత్మహత్య చేసుకొని ఘోరంగా చనిపోతే మీరు గెస్ట్ హౌస్ పిలిపించుకుంటారా ఒక్క సంఘటనకి మీరు పోయారా అదే ఆ రోజు మీరు చూశారు చాలా సంఘటనలు ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన అయితే నేనే పోయేవాడిని దేనికి పోయాను చేతగా కాదు ఒక ముఖ్యమంత్రి స్పందిస్తే ప్రాంప్ట్ యాక్షన్ తీసుకుంటే రాష్ట్రానికి ఒక మెసేజ్ పోతుంది మిగిలిన వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో ఆ రోజు ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం ఇంకొక పక్కన మొన్న అమ్మాయిదైతే వైజాగ్లో మొన్నే ఒక బాలిక గొంతుకో చంపేశారు ఈవేళ ప్రియాంక గొంతు కోసేశారు చేశారు మొన్నే మీరు చూసే రాజమండ్రిలో ముప్పై ఒక్క మంది పన్నెండు మంది ఒక మాదిగ అమ్మాయిని మానవంగం చేశారు మొన్నే ఇక్కడ అనంతపూర్లో ఒక మైనారిటీ గర్ల్ని ఐదారు మంది రేపు గ్యాంగ్ చేసి చంపేశారు ఎవరు సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా ఎవరు చెప్పాలి దీనికి దీనికి ఆన్సర్ చేయమంటున్నా దీనికి సమాధానం చెప్పమంటున్నా ఇంకొక పక్కన చూస్తూ ఉంటే వైస్ మైనారిటీలకు మొన్న రాజమహేంద్రవరంలో సత్తార్ కూతుర్ని సెక్సువల్గా అబ్యూజ్ చేస్తే అతను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత అతన్ని హెరాస్ చేసి హెరాస్ చేసి కడానాయన ఆయన భార్యనే వేస కింద కన చేసి ప్రచారం మొదలు పెడితే ఆవిడ స్నానం చేయను పోయి వస్తా ఉంటే ఆ బాత్రూంలో నుంచి ఇంట్లోకి వస్తే ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన మీరు ఆయన ఆత్మహత్యకు పాల్పడితే హాస్పిటల్ పోయి బెదిరించి మాకు ఏం చెప్పించిన మీరు ఏ విధంగా సమర్థించుకుంటారండి నేను ఆన్సర్ ఏముందండి నేను నంద్యాల సలాం కుటుంబం ఈవేళ అనంతపూర్లో షాహిదా కుటుంబం రేపు ఎవరు వస్తారో తెలియదు నలభై సంఘటనలు జరిగాయి ఎప్పుడన్నా రాష్ట్రంలో మైనారిటీస్ పైన నలభై సంఘటనలు జరిగాయా ఈ నలభై సంఘటన జరిగిన తర్వాత ఈరోజు ఒక జేఏసీ పెట్టుకొని వాళ్ళు ఆందోళన చేస్తూ మాకు ఈ రాష్ట్రంలో భద్రత లేదు భయభ్రాంతులుగా రాత్రింబోళ్ళు నిద్రపో నిద్రపోకుండా మెలుకునే పరిస్థితికి వచ్చాం అని ఈరోజు వాళ్ళంతా కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు మేము ఒకే డిమాండ్ అడిగాం సిబిఐకి ఏమన్నాం సత్తార్ ఆత్మ ఆత్మహత్య కాదు అది ప్రభుత్వం మర్డర్ హెరాజ్ చేసి హెరాజ్ చేసి అనిపించారు అందుకే మేము అడిగింది సిబిఐకి ఇవ్వండి వాళ్ళ జేఏసీ అడిగారు అన్ని పార్టీలు అడిగాయి ఇంకో పక్క సీఐని ఎస్ఐని రిమూవ్ చేయండి సర్వీస్ నుంచి అప్పుడే భయం వస్తుంది మనుషుల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులు అదే మరి ఆస్తులు కాపాడవలసిన పోలీసులు నిర్వి నిర్వీర్యమైపోయారు నిర్వీర్యంగా అవడమే కాదు రాజకీయ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేసి ఈ రాష్ట్రంలో అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే అడుగుతున్నా వీళ్ళిద్దరినీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఆదివాసులు గిరిజనులు అయితే రమావత్ రామావత్ మంత్రిబాయ్ నకరేకల్లో ఒక రెడ్డి గారు ట్రాక్టరీ తొక్కిచ్చేస్తాడండి చంపేస్తాడంటే డబ్బులు ఇవ్వలేదని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వచ్చేరు చంపేస్తారా మీరు ఇంకొక పక్క ఎలమంద నాయక్ నిన్నే చూస్తే ఆదివాసీ ఆ మాచర్ల అది ఇంకొక ప్రపంచం వాళ్ళు తీసుకొచ్చి రౌడీ తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి ఆయన భార్య ఆయన సప్పు ఆయన కొట్టి 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 ఇష్టానుసారంగా చచ్చిపోయాడని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీసులు కూడా అతనిపైన తప్పుడు కేసు పెట్టి లిక్కర్ స్మగ్లింగ్ చేశాడని కడాను వదిలిపెడితే భార్య అడ్డం పోతే ఆ భార్యని కారుతో దొక్కిచ్చేస్తా అని బెదిరించి ఆ ప్రయత్నం చేస్తారా మీరు బీసీలు ఎంతమంది అండి బీసీల మీద ఎంత అన్యాయం చేశారంటే మీరు ఎన్ని ఇది జరిగాయి బీసీల మీద మీరు చూస్తే ఈరోజు మనం చూస్తే దగ్గర దగ్గర బీసీల పైన రెండు వందల ఇరవై దాడులు జరిగాయి ఒకటి రెండు కాదు రెండు వందల ఇరవై దాడులు జరిగిన తర్వాత సీనియర్ నాయకుల పైన కానీ ప్రజల పైన కానీ ఇష్టానుసారంగా చేసి ఈరోజు రోజు నాయుడు గారి పైన కేసు పెట్టడం కొల్లు రవీంద్ర పైన ఒక కేసు పెట్టడం ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే యనమల రామకృష్ణ గారి పైన ఒక కేసు పెట్టడం ఒక పెళ్లికి పోయాడని అయ్యన్నపత్రుడి పైన కేసు పెట్టడం కోనార్ రవికుమార్ పైన ఒక కేసు పెట్టడం కలమట్ట వెంకటరమణ పైన కేసు పెట్టడం పంచమరిత అనురాధ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ఇది చేయడం కురబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవిత పైన తప్పుడు కేసులు పెట్టడం మంగళగిరి మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ చిరంజీవి పైన కేసులు పెట్టడం పెందుర్తిలో ఆళ్ల శ్రీనివాసరావు కొడుమూరులో చరణ్ కుమార్ ఉరవకొండలో సురేంద్ర పైన వీళ్ళందరి పైన కేసులు పెట్టడం ఎక్కడికి పోతున్నారు మీరు దీనికి ఏమీ చెప్పాలి నాకైతే అర్థం కాలేదు దళితుల పైన సుధాకర్ రావుతో స్టార్ట్ అయింది అనితారాణి అతను ఇప్పుడు కూడా మెంటల్గా స్టేబుల్గా లేడు అనితారాణి జడ్జి రామకృష్ణ ఇచ్చారు గుంటూరు జిల్లాలో విక్రమ్ తోటి అతన్ని హైదరాబాద్ నుండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తిప్పి తిప్పి చంపేశారు చిత్తూరులో ఓం ప్రతాప్ అతను ఇప్పటికి కూడా డైరీ బయట పెట్టే పరిస్థితులు లేరు చీరాల్లో కిరణ్ కుమార్ మాస్క్ లేదని చంపేశారు నేను అడుగుతున్నా ఆ ఫోటో చూశారు మీరు ఒక్కరన్నా మాస్క్ పెట్టుకున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో పార్లమెంట్లో పార్లమెంట్ అంతా కూడా పార్టీషన్ పెట్టి ఈ గ్లాసెస్ పెట్టి తద్వారా పార్లమెంట్లో ఎవరికీ రాకుండా చాలా వరకు కాపాడే పరిస్థితికి వచ్చారు చాలా స్ట్రిక్ట్గా మాస్కులు పెట్టించే పరిస్థితికి వచ్చారు అసెంబ్లీలో ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు మీరు చూస్తా ఉంటే నిన్న ఆ నాగేశ్వరరావు ఆ నాగేశ్వరరావు పక్కనే మంత్రి మాట్లాడుతున్నాడు మాస్క్ ఉందా ఏమన్నా ఇంకొక పక్కన ఆ మంత్రి ఈ ఫోటో చూడండి ఈయన మాట్లాడుతున్నాడు ఒక్కరికైనా మాస్కులు ఉన్నాయా మేమందరూ కంపల్సరీగా కంపల్సరిగా మాస్కులు పెట్టుకుంటున్నాం ఇంకొక పక్కన ముఖ్యమంత్రి రాజేందర్ రెడ్డి ఈ ఫోటో చూడండి ఒక్కడికి ఉన్నాయా ఈయన ఇంకొక మంత్రి ఈయన ఇంకొక మంత్రి ఈయన ఇది ఈవిడ సుచరిత గారు ఈవిడ నాగేశ్వరను కలిసింది ఆయనకు కరోనా వచ్చింది ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నాతో కలిసిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్ళండి మీరు కూడా టెస్ట్ చేసుకోండి ఈరోజు అప్పుడు మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతూ స్టేట్మెంట్ ఇస్తా ఉంది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వాట్ ది స్పీకర్ ఈస్ డూయింగ్ ది ఏది ది అసెంబ్లీ ది మెంబర్స్ నిన్న నాగేశ్వరరావుకి వచ్చింది మొన్నే మనం చూసినా దుర్గా ప్రసాద్ చనిపోయాడు మీరు పట్టించుకో పట్టించుకోవాలి మనుషుల కంటే విలువ లేదు మీకు ప్రాణాల కంటే విలువ లేదు ఈరోజు మా అర్జునుడు ఎంఎల్సీ సీరియస్గా ఉంది హైదరాబాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము రెండోసారి వస్తాయి అలాంటి సీరియస్నెస్ ఉండే ఈ సందర్భంలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ప్రజల ఉన్నా లెక్కలేదు శాసనసభ్యులు శాసన మండల సభ్యులను లెక్కలేదు మీ యొక్క పిచ్చికి పరాకాష్ట మాస్క్ పెట్టుకోరు శానిటైజ్ చేయరు ప్రికాషన్ తీసుకోరు కనీసం వచ్చిన సభ్యుల యొక్క టెంపరేచర్ కూడా చూడరు వీళ్ళు వెరీ గోయింగ్ అందుకే ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా కరోనా సూపర్ స్ప్రెడర్స్గా తయారైపోయారు నేను ఫస్ట్ డే చెప్పా ఈ కరోనా కంట్రోల్ చేసి సాధ్యం ఇది ఎక్కడికక్కడ స్ప్రెడ్ కాకుండా చూసుకుంటే ఆటోమేటిక్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్తే నన్ను ఎగతాళి చేసి పారాసిటమాల్ లేకపోతే బ్లీచింగ్ పౌడర్ మాట్లాడి రాష్ట్రాన్ని తగలబెట్టారు ఎంతమంది నాశనం అయిపోయారండి ఈరోజు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయండి మొన్న బయటి ఒక ఆయన చనిపోయాడు మా పార్టీలో ఇంకా చాలామంది చనిపోయారు వారిగా మొన్న కూడా సత్యప్రభు గారు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు అన్నీ ఒక పార్టీ అని కాదు దీనికి ఎలాంటి సీరియస్ ఇష్యూ వస్తే ఈ ఇష్యూ వల్ల ఒకవేళ ఒకసారి వస్తే డ్రగ్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి భవిష్యత్తులో కూడా వస్తాయి ఇంకొక పక్కన ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా వ్యాక్సిన్ ఇంకా రాలా వచ్చినా కూడా దానివల్ల నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు టెస్టింగ్ సక్సెస్ఫుల్ రేట్ అది వచ్చిన తర్వాత కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారంటే వీళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు ఇది కూడా చాలా దారుణం చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన మాస్క్ పెట్టుకో మాకు మాస్క్ ఇవ్వండి మేము ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ట్రీట్ చేయడానికి సిద్ధంగా అని అంటే పాపం అతను చంపేశారు చంపకుండా పిచ్చోడి చేసేసారు అడిగింది మాస్క్ ఇంకొక పక్క మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చంపేశారు ఇప్పుడు సీఎం పైన కేసు అక్కర్లేదా మంత్రుల పైన కేసు అక్కర్లేదా ఎమ్మెల్యేల పైన కేసు అక్కర్లేదా వీళ్ళు మాస్క్ పెట్టుకోకపోతే మీద కేసులు ఉండవా మీకు ఒక చట్టం వేరే వాళ్ళకు ఒక చట్టం అని అడుగుతున్నా ప్రజాప్రజలు ఆదర్శంగా ఉండాలా అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి ఇంకొక పక్క చీప్ లిక్కర్ ఎంతమంది చనిపోతున్నారండి లోవరాజ్ అయితే ఇది తాగి మొత్తం అతను చనిపోయే పరిస్థితికి వచ్చాడు ఎంతోమంది ఆరోగ్యం పోతూ ఉంది వీడి యొక్క జే ట్యాక్స్ కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మా కూడా చాలా కేసులు పెట్టారు పదమూడు వందల కేసులు పెట్టారు ఆస్తుల విధ్వంసం కక్ష విధ్వంసం ఇది పెట్టుకొని ముందుకు పోతున్నారు మట్టి మాఫియా లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా తయారయ్యారు అమరావతి ఆడబిడ్డల్ని బజార్లో ఈడ్చి ఎన్ని వందల కేసులు పెట్టి కడానా ఎస్సీలపైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెడితే హైకోర్టు కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చిందంటే వీళ్ళు ఎంత ఇదిగా పోతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దారుణంగా ప్రవర్తించారు నామినేషన్స్ చేయకుండా అటాకులు చేయడం దౌర్జన్యాలు చేయడం రానియకుండా చేయడం అడ్డంగా చేయడం అది ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టకూడదని చెప్పి మాట్లాడుతున్నారు ఇది కాకుండా ఇవి రిపోర్ట్ చేసే ప్రెస్ మీద మీడియా మీద టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొచ్చారు ఎక్కడన్నా ఇండియాలో ఉందండి ఇది ఏమనాలండి ఈయన గొప్ప ముఖ్యమంత్రి ఈయన మేము సపోర్ట్ చేయాలన్నా మేము మాట్లాడకూడదా టూ ఫోర్ త్రీ జీరో ఎందుకు తీసుకొచ్చావు ఈరోజు అసెంబ్లీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ప్రొసీడింగ్స్ ఎవరు బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు సాక్షి నీ సాక్షి టీవీ ఇవి చేస్తే మేము చూడాలనా మేము మాట్లాడితే నువ్వు చూపేవు నీ స్పీచే చూసుకుని చూపించుకుంటా ఉంటావు ఈ ఫేక్ మీడియా కొంతమంది మాట్లాడరు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోతారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు లోపల రానేరు ఇప్పుడు ఒక మూడు టీవీలు ఉన్నాయి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ వాళ్ళు లోపల రానేరు నేను అడుగుతున్నా వీళ్ళని ఏం చేశారండి వాళ్ళు తప్పు ఇన్ని రోజులు కావాలని అడ్డం పెడతారా మీరు ఎంత ధైర్యం ఉండాలి మీకు అంటే బరి దిగి మిమ్మల్ని అడిగేవాడు లేడు నా ఇష్టప్రకారం చేస్తాను ఏమైనా చేసుకోండి మీరు అనే బరి తెగిచ్చి మీ ఇష్టప్రకారం ప్రవర్తించే పరిస్థితి వచ్చారు ఇది చాలా దారుణం నీచం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా డెఫినెట్గా ఒకటే చెప్తున్నా మేము కూడా ఆ మార్గం అనుకోండి మీ పేపర్కి కానీ మీ టీవీకి కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు నీకు సొంత పేపర్ ఉంది సొంత టీవీ ఉంది ఈ పేపర్లో మాకు మాకు కాదు అవి న్యూట్రల్ టీవీలు వాస్తవాలు చూపిస్తాయి నీ పేపరు నీ టీవీ పెట్టుకొని ఫేక్ న్యూస్ అంతా ప్రమోట్ చేసుకుంటూ ఇలాంటి దుర్మార్గాలు ఎవరైనా వాస్తవాలు రాస్తే వాళ్ళందరినీ కులం పేరు మతం పేరు పార్టీ పేరు పెట్టి లేనిపోని చేయడం చాలా నీచం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గరిహిస్తున్నాం ఇమ్మీడియట్గా టూ ఫోర్ త్రీ జీరో రద్దు చేయాలి రెండవది ఆ టీవీలందరినీ కూడా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కలో చేయాలి మీ సాక్షి కాకుండా ఇంపార్షియల్గా అందరికీ ఫీడ్ ఇచ్చే విధంగా మీరు నిర్ణయాలు చేయాలి అదే సమయంలో ఈ సాక్షి పేపర్కి ఇచ్చే యాడ్స్ నెలకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చుకుంటావు నువ్వు ఇరవై ఇరవై ఐదు కోట్లు నెల ప్రతి ఒక్కదాన్ని ఒక అకేషన్ తీసేసుకొని దానికి ఒక యాడ్ ఇచ్చేయడం ఈ విధంగా ఇరవై ఐదు కోట్లు సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళందరూ సెక్రటరేట్ వీళ్ళ తాత జాగిరిది ఆస్తి అంటే రాష్ట్రం అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రహిస్తున్నాం ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోవాలి పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మర్యాద కాదు ఇది ఆయన సపోర్ట్ చేసే వంగిద వంగి మావిధ్యులు కూడా చెప్తున్నా సంకల్కరేసుకొని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా మీకు అదే గతి నెంబర్ ఉందని ఎగురెగిరి పడద్దు అండి ఏదో చేస్తామనుకోవద్దని అది చెప్పాను అసెంబ్లీ రోజు మీకు యాభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి మాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఐదు మంది వంద మందికి మారితే మీరు ఇంటికి పోతారు గుర్తుపెట్టుకోండి కాబట్టి గాలి కబుర్లు వదిలిపెట్టండి గాలి మాటలు వదిలిపెట్టండి గాలిలో తిరిగే పనులు వదిలిపెట్టండి ప్రజాహితం కోసం పనిచేయండి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి కొంతమంది పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు కొంతమంది అందరూ కాదు వాళ్ళకు కూడా చెప్తున్నా మర్యాద కాదు చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ చట్టం ముందర లొంగిపోక తప్పదు మొన్న బుకాయించారు అబ్దుల్ సలాం విషయంలో సిఐఎస్ఐ ఈరోజు ఏమైంది జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు రేపు కూడా తప్పు చేసిన ఎవరైనా సరే ఇప్పటికే కొంతమంది సిబిఐ ఎంక్వైరీలో ఉన్నారు మీ అందరికీ కూడా మీ ఉద్యోగాల భద్రత ఉండదు మీకు జీవితంలో తప్పు చేసిన తర్వాత ఎవరు దాన్ని కరెక్ట్ చేయలేరు శిక్ష అనుభవించక తప్పదు బీ క్లియర్ ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా జమ్లీ ఎలక్షన్ సుస్టెడ్ కూడా ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పిచ్చ పిచ్చ ఆలోచనలు చేయొద్దండి ఇప్పటికైనా దారి లేక రండి రోడ్డు మీదకి రండి చట్టాన్ని గౌరవించండి రూల్ ఆఫ్ ది లా ఫాలో కండి లా ఆఫ్ ది ల్యాండ్ ఇంప్లిమెంట్ చేయండి లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది మేము కూడా అంత ఈజీగా వదిలిపెట్టమని ఒక్కసారి హెచ్చరిస్తూ ఇప్పుడు స్టిక్కర్ ముఖ్యమంత్రి చెప్పాలి సమాధానం నువ్వు అన్నిటికీ మేము చెప్పాం ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చాం ఎవరిపైన ప్రివిలేజ్ పంపించాలి దిశ చట్టం పైన ఎవరిపైన కేసు పెట్టాలి అమరావతిలో ఉన్న రైతాంగం పైన అది కేసులు పెట్టాల్సింది నీ పైన పెట్టాలి ప్రజల్ని మోసం చేసిన దానికి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నాం ఎనీ క్వశ్చన్స్ ఓకే మంచిదే వెల్కమ్ పార్టీలు పెట్టడం మంచిదే కదా ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తాయి ప్రజలకు ఎవరి మీద విశ్వాసం ఉంటూ వాళ్ళు ఇచ్చేస్తారు నాకు కూడా బాగా పరిచయం రజనీకాంత్ గుడ్ ఫ్రెండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నా మీరు చూడండి వారి గారు ఎవరింగ్ ఆ మాట చెప్పండి మేము యాభై ఐదేళ్ళకి ఇచ్చాము యాభై ఏళ్ళకి ఇచ్చాము ఈరోజు మేము ఇచ్చినటువంటి మత్స్యకారులకి గొప్ప తాడే వీళ్ళకి ఇచ్చాం మత్స్య కార్మికులకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం వేవర్స్కి ఇచ్చాం టాడీ టేపర్స్కి ఇచ్చాం ఎస్టీలకు ఇచ్చాం ఎస్టీలకు ఫిఫ్టీ ఏ చేసాం అందరికి ఫిఫ్టీ ఒంటరి మహిళకి ఇచ్చాం ఇవన్నీ మేమే తీసుకొచ్చాం కడానా వీళ్ళు ట్రాన్స్ జెండర్కి ఇచ్చాం ఇప్పుడు చూడండి ఆ ఫోటో చూడండి ఇక్కడ ఆవిడ నాగేశ్వర దగ్గర మంత్రి మంత్రి ఫోటో ఉంది కదా ఉంది 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 తెలుసు నాకు ఆవిడ దగ్గరనే సుచరిత ఫోటో కూడా దాంట్లో ఉంది అదే చూపించమని నేను చెప్పింది అర్జుడు అది చూసారా ఇప్పుడు ఆయనకు వచ్చింది ఇప్పుడు ఈవిడ ఆడనే ఉంది ఈరోజు అసెంబ్లీకి వచ్చేసింది ఆడ మాస్క్ లేదు ఇక్కడ మాస్క్ లేదు మేమంతా అమాయకులు మాస్క్ పెట్టుకోవడం మనందరం తెలివిలోనే అయిపోయాం ఏం చెప్పాలి ఇప్పుడు మనం ఇది చేస్తే నాకు భయం అంట బాధ్యత లేని వ్యక్తులు మీరు క్రమశిష్యం లేని వ్యక్తులు నేను అట్లా కాదు బాధ్యత కలిగిన వ్యక్తిని నా వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ కావడం కానీ వేరే వాళ్ళని నాకు రావడం కానీ ప్రజలకి మనం ఒక ఎగ్జామ్ ఎగ్జాంపులరీగా ఉండి ప్రజల్ని మోటివేట్ చేయాలి తప్ప మనం ఇష్టప్రకారం పోయి ప్రజా జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఈ కరోనా డిఫరెంట్గా హ్యాండిల్ చేసేవాళ్ళం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది మేము ఇంత డిసిప్లిన్గా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి వారిగా మేము